అందరికి నమస్కారం అండి. పిఎన్ కిసాన్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో వాటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలియడం జరుగుతుంది. టాప్లోకి వెళ్ళిపోదాం. విన్నస్తే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ శుభవార్త. పిఎం కిసాన్ 12వ విడత ఎప్పుడు అంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పిఎం కిసాన్ యోజన సంబంధించి 12వ విడత డబ్బులు అక్టోబర్ 2న రైతు ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్త. అయితే దీనిపైన ఖచ్చితమైన సమాచారం లేదు. ఒకవేళ అక్టోబర్ 2వ తేదీన డబ్బులు జమ కాకుంటే అక్టోబర్ 10న లేదా 12వ విడత డబ్బులు జమ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే ఎప్పుడు పైసలు జమ చేస్తారనేది ఖచ్చితమైన సమాచారం. అయితే మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు సాయం చేసేందుకు 2019లో పిఎం కిసాన్ యోజన పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకంలో భాగంగా భూమి ఉన్న ప్రతి రైతుకు 4 నెలలకు సంబంధించి 2000 రూపాయల చొప్పున సంవత్సరానికి 6000 రూపాయలు రైతుల ఖాతాలో నేరుగా జమ చేస్తుంది. ఇప్పటి వరకు రైతులకు 11వ విడతగా అనగా 22,000 ఖాతాల్లో వేసింది. ఇప్పుడు 12వ విడత రైతు ఖాతాల్లో అతి త్వరలో జమ కానున్నాయి. ఇక ఈ కేవైసీ తప్పనిసరి అయితే చేయడం అయితే జరిగింది. ఇక పిఎం కిసాన్ కింద డబ్బులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేసుకోవాలి, లేకుంటే డబ్బులు రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ కావు. ఇప్పటికే ఈ కేవైసీ చేసుకొని రైతులకు 11వ విడత డబ్బులు జమ కాలేదు. మీరు ఈ కేవైసీ చేసుకుంటేనే రైతుల ఖాతాలో 12వ విడత డబ్బులు అయితే జమ అవుతాయండి. సో ఈ కేవైసీని ఇలా సింపుల్గా చేసుకోండి. మనకు ఫస్ట్ ముందుగా pmkisan.gov.in వెబ్సైట్ వెళ్ళాలి. అందులో ఫార్మర్ కార్నర్ అనేది ఉంటుందండి, అందులో లాగిన్ అయ్యి తర్వాత ఫార్మర్ కార్నర్లో మొదటి ఆప్షన్ ఈ కేవైసీ ఉంటుంది. దాని తర్వాత ఈ కేవైసీ పైన క్లిక్ చేసి అక్కడ మీరు ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సర్చ్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ లింకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత గేట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. మీ నెంబర్కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఇక ఎంటర్ చేసి ఈ కేవైసీని అయితే ప్రక్రియ పూర్తి అవుతుంది. పూర్తి చేయాలంటే తప్పకుండా ఫోన్ నెంబర్ అయితే ఆధార్తో లింక్ అయితే ఉండాలి. ఆధార్ లింకు లేకుండా మీ దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్లోకి వెళ్ళి ఆధార్తో ఫోన్ నెంబర్ లింక్ చేయాలి. ఇందుకోసం వారు నామాత్రంగా కొంత డబ్బులు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. తప్పనిసరిగా రైతులకు ఈ కేవైసీ అయితే చేసుకోవాలి. 12వ విడతకు సంబంధించి మనకు అక్టోబర్ 10 తారీఖు లేదంటే వచ్చే అవకాశాలు అయితే లేకపోలేదు. రాగానే ఒక వీడియో రూపంలో చేసి మీ అందరికీ ఖచ్చితంగా అందించడం అయితే జరుగుతుంది. వీడియోస్ని ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ వద్దగా సపోర్ట్ చేయండి, అందరికీ తోటి అందరికీ షేర్ చేయండి.